हाय हेलो फ्रेंड्स, नेनु मी शिल्पानी. वेलकम टू माय चैनल शिल्पा हासनी कलर्स प्लानेट. सो ई रोज वीडियो एंटंटे दिवाली स्पेशल बालकनी मेकओवर. सो प्रेजेंट बालकनी अनेदी इला उंदी. ना दग्गर कोनी प्लांस उन्नाई. सो ना प्लांस की तग्गट्टु इप्पुडु नेनु बालकनी अनेदी चेंज अयिपोतुन्नानु. सो नेनु इक्कड ग्रिल पेट्टिंचुकुन्नानु प्लांट्स पेट्टुकोवडानिकि. सो इला पेट्टुकुंटे एक्कुव प्लांट्स अनेवि पेट्टुकोवच्चु अन्न उद्देशंतोनी नेनु इला ग्रिल चेयिंचुकुन्नानु. सो ग्रिल वर्क अयिपोयिंदि. सो ना दग्गर उन्न प्लांट्स अन्नी नेनु वन बै वन इला अरेंज चेस्तुन्नानु. सो इंका कोन्नि प्लांट्स कोनाली. सो ఇప్పుడైతే ఉన్న ప్లాంట్స్ ని ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. సో పెయింటింగ్ వర్క్ కూడా నేనే చేశాను. సో టోటల్ బాల్కనీ మేకోవర్ కి 5 డేస్ టైం పట్టింది నాకి. నౌ ఇట్స్ టైం టు షాపింగ్. సో నేను బాల్కనీలో బుద్ధా పెట్టాలనుకుంటున్నాను. సో బుద్ధా స్టాచ్యూ కొనడానికి ఇప్పుడు షాప్ కి వెళ్తున్నాను. మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఒక చిన్న షాప్ ఉంది. అక్కడ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంది. వావ్, చూడండి అసలు ఎంత బాగుందో కలెక్షన్ అనేది. ఇక్కడ చాలా చాలా బాగుంది. బుద్ధా స్టాచ్యూస్, దియాస్, డిఫరెంట్ డిఫరెంట్ దియాస్ ఉన్నాయి ఇక్కడ. చాలా చాలా బాగున్నాయి. అలాగే గణేష్ స్టాచ్యూస్ ఉన్నాయి, హ్యాంగింగ్స్, తర్వాత కృష్ణుడి స్టాచ్యూస్, తులసి కోటలు చాలా చాలా బాగున్నాయి. చిన్న దియాస్ కూడా ఉన్నాయి. ఇటు బుద్ధా స్టాచ్యూస్ నేను ఫైనలైజ్ చేశాను. సో నాకు రైట్ సైడ్లో ఉన్న చిన్న స్టాచ్యూ నేను తీసుకుంటున్నాను. అది ఎందుకు తీసుకుంటున్నాను అనేది తర్వాత మీకు చెప్తాను. అలాగే ఒక హ్యాంగింగ్ కూడా తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ హ్యాంగింగ్స్ కానీ బుద్ధా స్టాచ్యూస్ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. హ్యాంగింగ్ చూడండి చాలా బాగుంది బాల్కనీలో వేస్తే. ఈ స్టిక్కర్ నేను అమెజాన్లో తీసుకున్నాను. బుద్ధుడి వెనకాల ప్లాంట్ స్టిక్కర్ పెడితే బాగుంటుంది, చెట్టు కింద బుద్ధుడు ఉన్నట్లు అన్న ఫీలింగ్ వస్తుంది అని ఈ స్టిక్కర్ తీసుకున్నాను నేను. సో ఇది ఇక్కడ స్టిక్ చేస్తూ ఉన్నాను. బాగా సెట్ అయింది ఆ ప్లేస్కి ఈ స్టిక్కర్ అనేది. సో ఇలా ఆర్టిఫిషియల్ గ్రాస్ వేసుకున్న తర్వాత నేను వాటర్ ఫౌంటైన్ అనేది పెట్టాను. ఆ వాటర్ ఫౌంటైన్ నేనే చేశాను. అది ఎలా చేశాను అన్నది కూడా నేను 2-3 డేస్లో మీకు వీడియో పెడతాను. అది కూడా వీడియో చేశాను. తర్వాత బుద్ధా స్టాచ్యూ. ఈ స్టాచ్యూ ఎందుకు తీసుకున్నానంటే అది చూడ్డానికి స్టోన్ ఫినిషింగ్ వచ్చింది, అందుకే చాలా నచ్చింది. అందుకే ఈ బుద్ధ తీసుకున్నాను. అలాగే బుద్ధుడి పక్కన ఒక బోన్సాయ్ ప్లాంట్ పెట్టాలనేసి తీసుకున్నాను. ఈ ప్లాంట్ నాకు చాలా చాలా నచ్చింది. కానీ వైట్ కలర్ దొరికింది. పింక్ అయితే ఇంకా బాగుండేదేమో, కానీ పింక్ దొరకలేదు. అందుకే వైట్ కలర్ తీసుకున్నాను నేను. సో ఆ ప్లేస్ని ఇలా సెట్ చేసే.
సో ఇది ఫ్రెండ్స్ నా బాల్కనీ మేకోవర్ వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే శిల్పహాసిని కలర్స్ ప్లానెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.